Telangana lo ivala bhari varshalu kurustayani Hyderabad vatavarana kendram adhikarulu prakatincharu. Avartanam droni prabhavamto Telangana loni palu jillalo nedu varshalu kurustayani telipaaru. Veetiki todu dakshinana nairuti rutupavanalu dronini erpatu chesayani chepparu. ఉత్తర కర్ణాటక తెలంగాణను ఆనుకుని ఒక తుఫాను లాంటి సుడి ఏర్పడిందని తెలిపారు. దీని నుంచి ఒక ద్రోణి దక్షిణం వైపు ఉందని వీటన్నింటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షానికి తోడు భారీగా ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వచ్చే 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం ప్రభావంతో ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆవర్తనం ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ దీని ప్రభావంతో సోమవారం కూడా కొన్ని భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరు జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.